చిత్తూరు జిల్లా పుంగనూరుకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ కనుమూరి నాగేశ్వరరావు గారు ఇవాళ ఉదయం 11 గంటలకు పుంగనూరు మంగళం కాలనీ సమీపంలో ఉన్న కృష్ణుడి గుడికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన యాదవ సంఘం అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేసి వారితో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకు చేసిన మేలును కొనియాడారు. అలాగే మంత్రి అయిన తరువాత మొట్టమొదటి బహిరంగ సభ పుంగనూరులో 14వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సమావేశంలో పుంగనూరు పీకేఎం యూడీఏ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారు, యాదవ సంఘం అధ్యక్షులు ప్రముఖులు పాల్గొన్నారు. అందరితో కూడా మాట్లాడి ఇవాళ ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాల గురించి వివరించి వాళ్ళు ఏ రకంగా ఎదగాలి, వాళ్ళు ఏ రకంగా రాజకీయంగా పైకి రావాలి, వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా చదివించుకోవాలి, వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి చెందాలనే దానికి నేను వాళ్ళకి సందేహాన్ని ఇచ్చి నాకు తెలుసున్నది ఇవాళ తెలియజేసి వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో నా పర్యటన. రామచంద్ర యాదవ్ కొత్తపాటి మూడు పర్యాయములు ముఖ్యమంత్రిగా చేశాడు. మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి ఏ ప్రాజెక్ట్ ని కూడా ఆయన పట్టించుకోలేదు. ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారో ఆ రోజు నుంచి ప్రాజెక్టుల మీద కాన్సంట్రేషన్ చేసి పెద్ద ఎత్తున ఇవాళ అన్ని ప్రాజెక్టులు కూడా నడిసేలా చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. అలాగే తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆర్భాటాలు లేకుండా ఎక్కడికక్కడ వర్క్ విపరీతంగా నడిచే విధంగా అన్ని పనులు కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయింది 4 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు కరోనాతోటే పోయింది. ఆయన ఏ పని కూడా ఆపరు, ఆయనకి వచ్చిన టైమే తక్కువ. 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోయి అయినా ఎక్కడా కూడా పనులు ఆకుండా యుద్ధ ప్రాతిపక్యం మీద అన్ని కూడా నడిపిస్తా చేసుకుంటూ వస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మరి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి నువ్వు ఎక్కడ సంఖ్య నాకేవని నేను అడుగుతున్నాను, ఎక్కడ తిరిగేవని నన్ను అడుగుతున్నాను, ఏ ప్రాజెక్ట్ ని ఏ రకంగా వదిలేసావని అడుగుతున్నాను. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ని శరవేగంతో నడిపిస్తే ఓ రకంగా మాట్లాడతావు, కాలువలు తవ్వితే కాంట్రాక్టుల కోసం అంటావు, ఆ కాలువలు తవ్విన దాని మీద నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని నీళ్లు డైవర్ట్ చేసి నేనేదో చేశానని చెప్పి చెప్పలు చరుచుకుంటావు. నువ్వన్నీ కూడా నీ మీడియా నీ ఎల్లో మీడియా ద్వారా రూపాయి పనిచేసి 100 రూపాయలు పనిచేసుకుని ఏర్పాటు చేయించుకుంటూ నీకు అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారు పనే జేయం, వర్కే జేయం, ప్రతి ఒక్కటి కూడా జరిగే విధంగా 4 సంవత్సరాలు చెప్తున్నారు. మన గ్రామాలకు రోడ్లు వేయాలంటే వీళ్ళంతా ఒక వీరాల దారిలో ఉన్నారు బాబు, ఎందుకే ఇలా ఆయన వేయలే అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి. మేము గుట్టపల్లికి పోతామని అడిగాను నేను, ఏం నా ఊరికి రోడ్లు వేయాలని. ఆ చదివి సరేలయ్యా వేద్దాం, ఎందుకే మనవాళ్ళు కదా వీళ్ళంతా, కొన్ని పరిస్థితుల వల్ల అంతా ఇక్కడ ఉంటారు వేద్దామని మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్క గ్రామానికి కూడా అడిగడిగి తార రోడ్లు వేసుకున్నాం. కడగ ఎంసీపల్లిలో ఇప్పుడు జరుగుతూ ఉంది, ఎక్కడ అవసరమో అంతా కూడా తార రోడ్లు వేసుకున్నాం. మనకు ఓవర్ హెడ్ ట్యాంక్స్ మన వాళ్ళు ఉన్న గ్రామాలు అన్ని గ్రామాల్లో కూడా వేశాం. మన వాళ్ళు ఉన్న గ్రామాల్లో ప్రత్యేకంగా కావాలని చెప్పి అడిగాం, అన్ని గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టుకున్నాం. ఏ పిల్లలకి ఏ పని కావాల్సిందో కూడా అడుగుతున్నాం, ఆయన సాధ్యమైన వరకు ఆయన చేస్తున్నాం. ఇప్పుడు మన నియోజకవర్గం కూడా కడపడి 30 సంవత్సరాల్లో ఎట్లుంది, ఈ 4 సంవత్సరాల్లో ఎట్లుంది, ఎంతో అభివృద్ధి చెందాం మనం ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ తరఫు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వస్తే ఆయన పార్టీ నాయకత్వాన్ని పనిచేస్తున్నాం. ఆయన మన వాళ్ళంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాదవులే. ఎక్కడ వెళ్ళినా వాటర్ బాగుంది, అన్ని విధాలా బాగుంది. నన్ను కర్నూలులో ఫస్ట్ యాదవుల మీటింగ్ పెడతా అన్నారు, లేదు నేను పొంగరూరులోనే వెళ్ళాను, ఆ గుడికాడికి వెళ్ళాను, ఆ ఊర్లో మీటింగ్ పెట్టాకే వేరే జిల్లాకు వస్తానని చెప్పాను. అంచేత రేపు 14వ తారీఖున మన యాదవ సోదరులందరినీ కూడా ఒక్కొక్కళ్ళు చేయ కలిపి
నాకే నేను వచ్చేసి మాట్లాడేసి వెళ్ళిపోతాను. మీరు 100 మంది రండి, 200 మంది రండి, కానీ మీ గౌరవం పెరగాలి. ఈ సభను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోవాలి. ఏంటి యాదవులు, యాదవులు ఇంతమంది ఉన్నారా? యాదవ జాతి ఇంతమంది ఉన్నారు ఇక్కడ. అప్పుడు మిమ్మల్ని బాగా గుర్తించాలి. ఇక్కడ నాయకత్వాలంతరూ కూడా మీకు గౌరవం పెంచాలి, మీకు గౌరవం ఇవ్వాలి. 4 పదవులు ఎక్కువ రావాలి మన జాతి వాళ్ళకనేది నా ఆశ నా జయమని చెప్పి నేను ఏం చేసినా ఏం జరిగినా మీ మంచి కోసమే ఇక్కడ. మీ మంచికి, మీ పిల్లలకి, మీ భవిష్యత్తు తరాలకి, మీకు వారికి మీ మంచి పదవులు అందటానికి, మీరు ఇంకా 4 పదవులు సంపాదించుకోవటానికి, మన ఐక్యత చాటటానికి మీకు ఇంత వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, మరి మన నాయకులందరూ ఉన్నారు. 15,000 మంది అన్నాను, తీసుకొస్తారా? ఇంకా ఎక్కువ అంటున్నారా? ఇంకా ఎక్కువ అయితే సంతోషమే, గట్టిగా రావట్లేదు సౌండ్. చంద్రబాబు వస్తే వాన రాదు అనే సంగతి రాష్ట్రం అంతా తెలుసు, కరువు కాటగాలని తెలుసు. ఒకటి చెప్పనా, 2009లో నా నియోజకవర్గంలో రోడ్లు వేసాను, మళ్ళీ ఇప్పుడే రోడ్లు వేస్తున్నాను. చంద్రబాబు నాయుడు టైంలో రోడ్లు పోలేదు, ఎందుకు పోలేదు తెలుసా? వర్షం లేదు, పంటలు పండలేదు, కరువు కాటకాలు, రోడ్లు పోలేదు. ఇవాళ పుష్కలంగా వర్షాలు కురిసి పంటలు పండి అన్ని పండి రోడ్లు పోయింది. మా నియోజకవర్గంలో 2009లో పోసాను రోడ్లు, మళ్ళీ ఇప్పుడు రోడ్లు పోస్తున్నానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఇంత పెద్ద జాతి ఇది చాలా, మీరు తక్కువ రోజులు ఉంది, తక్కువ టైం ఉంది. ఈ టైంలో మీరు అందరూ కూడా గ్రామం గ్రామం తిరగాలి. అంటే నేను వస్తాను, నేను వచ్చేస్తావు, నువ్వుతో పాటు 100 మందిని తీసుకురావాలి. ప్రతి మనిషి కూడా టార్గెట్ పెట్టుకోండి. మన యాదవులు నల్లగా మొదలవుతారు, ఇక కదిలిందంటే ఆగరం. ఇక హరిబ్రహ్మాదులు అడ్డుపడినా అది ఆగే రసక్త దూసుకుపోతున్నాయి. అంచేత టైం తక్కువ ఉంది కాబట్టి 14వ తారీఖు కాబట్టి చక్కని ఏర్పాట్లన్నీ కూడా చేయిస్తారు మన వాళ్ళందరూ. మా ఏరియా వంట చూపిస్తారు, వంట వాళ్ళు నా దగ్గర నుంచే పంపుతున్నాను మీకు. అందరం కలిసికట్టుగా బాధ్యతగా ఇంకా అక్కడి నుంచి మన వాళ్ళు కూడా మన యాదవులు 10 మంది వస్తారు. మనం ఎవరి కాళ్ళు, ఏ ఊర్లో ఆ ఊర్లో, ఏ మండలానికి ఆ మండలం, ఏ గ్రామానికి ఆ గ్రామం తిరగండి. చుట్టుపక్కల జిల్లా మన పెద్దల్ని పిలవండి. ఈ సభని నేను 15,000 అంటే 20,000 చేస్తానంటున్నారు, చాలా సంతోషం, చేయండి. దీనికి ఈ జిల్లాలోనే మీకు గుర్తింపు వస్తుంది, గౌరవం పెరుగుద్ది, మంచి పెరుగుద్ది, మంచి పదవులు రావటానికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన జాతికి మంచి గుర్తింపు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని యజ్ఞంలా తీసుకుని, నా కూతురు పెళ్లి ఉంది, నా ఇంట్లో పని ఉంది, నా ఇంట్లో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను పొలం పని చూసుకుంటున్నాను, ఈ 14వ తారీఖు దాకా మానేయండి బాబా. మానేస్తారా? మాకే పని లేదు, ఈ సభను చేయించేటువంటి మా పని అనే విషయాలు చేయిస్తున్నారు. కొన్ని చేతులు లేకలేదంటే వాళ్ళకి ఏదో పని ఉంది. సుగర్ ఉన్న వాళ్ళు కూడా లేకపోతున్నాయి. సరే, చాలా సంతోషం.